విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి. నవంబర్ 7వ తేదీన వర్చువల్ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి బాబునాయి. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. సుజిస్తున్న సీఏ గంగిరెడ్డి. ప్రత్యేక అలంకారాలలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్న అమ్మవారు. పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటగౌడతో కలిసి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గురువారం గంగవరం మండలం రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం వైసీపీ అన్నారు. ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు నవంబర్ 7వ తేదీ శనివారం వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి బాబునాయక్ తెలిపారు. గురువారం ఆయన కోర్టు ఆవరణంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సివిల్ క్రిమినల్ ఎక్సైజ్ కేసుల్లో రాజీ అయ్యే వాటిని ఇరు వర్గాలతో చర్చించి లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా చూడాలన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను నెలకొల్పారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సచివాలయ ఉద్యోగస్తులకు ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి సూచించారు. గురువారం పొంగనూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ ప్రగతి భవనంలో మండలంలోని సచివాలయ ఉద్యోగులతో ప్రవర్తన నియమావళి మరియు సీసీఏ రూల్స్ పై ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేశ్వరి అవగాహన సదస్సు నిర్వహించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు అందేందుకు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందని చెప్పారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించడంలో పుంగనూరు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. ప్రవేశపెట్టి
శ్రీనివాసులు, వైసీపీ నాయకుడు కిట్టు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. గురువారం చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డితో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. పిఎఫ్, ఎల్ఐసి, మిస్సింగ్ క్రెడిట్ తదితర అంశాలపై సీఈఓతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ పిఎఫ్ లో ఎంత డబ్బులు ఉందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఎవరి ఖాతాలో ఎంత డబ్బు ఉందో బ్యాలెన్స్ ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్ రెడ్డి, ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి గంటా మోహన్, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. అనుమానితులుగా ఎవరైనా తచ్చాడుతూ ఉంటే వెంటనే పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలని పుంగనూరు సిఐ గంగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ప్రజల సహకారం కూడా ఉంటే దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అనుమానం, పరిచయం లేని వ్యక్తులు ఇండ్ల వద్దకు వచ్చి అనవసరంగా మాట్లాడినా సమాచారం ఇవ్వడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో
అనవసరంగా రోడ్లపై తిరగకూడదని ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. పొమూరు పట్టణంలో గాని పొమూరు మండలంలో గాని ఒక నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ప్రతి ప్రార్థనా మందిరంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యమైనట్లయితే కనుక ఆ యొక్క ప్రార్థనా మందిరాల యొక్క కమిటీలతో మాట్లాడి ప్రతిరోజు ఒకరు లేదా ఇద్దరు ఆ ప్రార్థనా మందిరాల్లో నిద్రించే విధంగా మేము ప్లాన్ తయారు చేశాము. తిరిగి మండల ప్రజలు మొత్తం యావత్ మంది మాకు సహకరించినారు. దానికి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము పూనూరు పట్టణంలో చిన్న చిన్న ఒక రెండు మూడు ఇష్యూలు అంటే దొంగతనాలు జరగడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ రియలైజ్ చేసేదానికి ఈరోజు కేసీటీవీ ద్వారా మీ ముందుకు నేను వస్తున్నాను. ఏమంటే ఈ కొత్త వ్యక్తులు మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏమడిగినా కానీ నీళ్ళు అడుగుతారు లేదా కొత్త వ్యక్తుల యొక్క అడ్రస్ అడుగుతారు లేదా మరే విధంగా మిమ్మల్ని మాటల్లో పెట్టి మా ఏమార్చి మీ మెళ్ళలో ఉన్నటువంటి వస్తువులు కానీ లేదా మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు కానీ లేదా మీ ఇంట్లోకి దూరి ఇంకో ఏదైనా ప్రమాదం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉంటూ అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడే విధంగా మిమ్మల్ని మాట్లాడి చూస్తారు. మీరు ఒకటే మీకు అతను అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం మాకు తెలియదని చెప్పేసి మీరు దూరంగా ఉంటే కదా మీరు సేఫ్గా ఉంటారు. ఒకవేళ అలాంటి వ్యక్తుల యొక్క సమాచారం మీరు తక్షణం తెలిసినట్లయితే కదా మీరు నాకు కానీ మా పోలీస్ స్టేషన్ కానీ డైల్ 100 కానీ మా ఎస్ఐకి కానీ ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే కదా మేము తక్షణం స్పందిస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే రాత్రిపూట కూడా గస్తీ ఎక్కువ ముమ్మరం చేసినాము. ఈ గస్తీలో కూడా మీ అందరూ సహకరించాలా. అవసరం లేని వాళ్ళు రాత్రిపూట రోడ్లో మూడు తిరగరాదు. ఒకవేళ తిరిగినట్లయితే మీకు అవసరం ఉండి వచ్చినట్లయితే రండి మేము వద్దని చెప్పము. ఒకవేళ అలా వచ్చినట్లయితే కనుక మీకు సంబంధించినటువంటి ఏదో ఒక గుర్తింపు కార్డు జోలు పెట్టుకోవద్దు, రావడం మర్చిపోవద్దండి. అలాగే మీ యొక్క విలువైన వస్తువులు ఉన్నటువంటి వెహికల్స్ 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క ఇంటి ఆవరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడైనా బయటపడేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క విలువైన వస్తువులని ఇంట్లో కాకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకునే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన సొమ్ము పోయిన తర్వాత దాన్ని రికవరీ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి మనకు ఇక్కడ కర్ణాటక బార్డర్ ఎక్కువగా ఉంది కాబట్టి కర్ణాటక నుంచి ఎక్కువ మంది మన దగ్గరికి వస్తుంటారు. కాబట్టి మీ వస్తువులను మీరు జాగ్రత్తగా ఉంచుకొని పోలీసు వారికి సహకరించి మా సేవలను మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపార చిల్లర కొట్టు కానీ టీ కొట్టు కానీ లేదా పెద్ద సూపర్ మార్కెట్ కానీ బంగారం అంగడి కానీ ఏది కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ క్యాష్ బాక్స్లో క్యాష్ను మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉంచరాదని చెప్పి నేను కేసీటీవీ ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఒకవేళ అలా పెట్టినట్లయితే దాన్ని పొరపాటు మీద నేరం జరిగినట్లయితే మీ యొక్క సొమ్ము తిరిగి రావడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్త వ్యక్తుల పట్ల మీరు అపరిచితుల పట్ల మరీ జాగ్రత్తగా ఉంటూ ఆ యొక్క విషయాన్ని మాకు తక్షణం తెలియాలని చెప్పి మీకు కోరుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. పుంగనేరు నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో అభిషేకాలు, విశేష పూజల్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ललित
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చిత్తూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ ను ఏఎస్పీ మహేష్ తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు కేఎల్ఎన్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో దానికి జ్ఞాపకంగా ప్రతిసారి ఏం చేస్తాం అంటే కొన్ని కార్యక్రమాలు మనం చేస్తాం. ఇలా ఓపెన్ హౌస్ అని పెడతాం. ఈ ఓపెన్ హౌస్లో ప్రజలకి పోలీసుకి మెరుగైన సత్సంబంధాలు పెరగడానికి పోలీసు యొక్క పనితీరు వాళ్ళకి తెలియాలని, ప్రజలతో భాగస్వాములు అవ్వాలని, ప్రజలు పోలీసులు ఒక భాగస్వాములు ఈ సమాజంలో అనే ఒక దాని మీద మేము ఈ కార్యక్రమాన్ని పెడుతుంటాం. ఇది మా రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఇది 31 వరకు సాగుతాయి కార్యక్రమాలు. దాంట్లో భాగంగా పోలీసు యొక్క ఓపెన్ హౌస్లో ఈ లాండార్ సిచ్యువేషన్లో వాడే వెపన్స్ ఏంటి, ఈ ఫింగర్ ప్రింట్స్, అలాగే ట్రాఫిక్ విధానము, ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టము, ఈ బాంబ్ డిటెక్షన్, ఇట్లా విషయంలో ఈ పోలీసు వారు చేసేది కూడా ప్రజలకు అవగాహన కలపాలి, కల్పించాలనే కార్యక్రమంలో ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతామాట. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇవాళ ఇది. అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు గ్రామాల్లో ప్రజలు వెళ్ళి ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడం ఇలాంటివి కూడా ఒక ఈ 31 వరకు నిరంతర కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా ఇవాళ ఓపెన్ హౌస్ ఓపెన్ చేయడం అయింది. దాని మీద ఈ మా సిబ్బంది అంతా కూడా, మా డిఎస్పీలు, మా ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ అందేలా గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పనిచేయాలని ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయ నడవడిక మరియు సమాచార ప్రసార నడవడికపై సచివాలయ సిబ్బందికి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కార్యాలయంలో ఉద్యోగులు ఐకమత్యంతో సమయపాలన పాటించాలన్నారు. కార్యాలయంలో ప్రభుత్వ సేవల కోసం వచ్చే ప్రజల పట్ల సేవాభావంతో సమస్యలను తెలుసుకుని సేవలను అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ సకాలంలో తెలియజేసి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వివిధ రకాల ప్రగతి నివేదికలను అడిగిన వెంటనే సకాలంలో తెలియజేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మండలానికి మంజూరు చేసిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి మహమ్మద్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పొద్దున్నే కలెక్టర్ గారు, పీడీ గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. జగనన్న తోడు జిల్లా, స్టేట్ లో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో తక్కువగా ఉన్నాయి అప్లికేషన్స్. అందులో మనకు గౌరవ మంత్రివర్యులో వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్టర్ గారు కూడా ఉన్నారు. దీంట్లో తక్కువ ఉన్నాయంటే మీకు సాయంకాలం దాకా టైం ఇస్తూ ఉంటాము. మ్యాక్సిమం ఎంతమంది అర్హులు ఉంటే అంతమందిని కొట్టమని చెప్పినారు పొద్దున. మీకంతా కూడా ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చినాము. ఈ వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ మేము పెట్టానే, మీరు ఇంటర్న్ వాట్సాప్ చూసుకుంటా ఉంటే, మీరు వాట్సాప్ ఫాలో అవుతా ఉంటే వెంటనే మీ స్టాఫ్కు మీరు పెడితే హాఫ్ అన్ అవర్లో పని జరిగేటట్లుగా ఉండాలి. ఆ విధంగా మీరంతా కూడా కన్వర్జెన్స్ తేవాలి. చేసి ఆడించి మనము చిత్తూరు కలెక్టర్ గారికి పంపాల్సి ఉంటుంది, లేదా కలెక్టర్ గారు మళ్ళా స్టేట్ గవర్నమెంట్కి పంపాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రన్నింగ్లో జరిగే ఏ స్కీమ్ అయినా కూడా ఆ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లో నుంచి సరైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి
ఇంకా మీకు అప్పచెప్పబడినటువంటి పని సక్రమముగా ఇన్ టైం లో యాక్యురేట్ గా మీరు చేసి మాకు పంపిస్తే మేము దాని మళ్ళా పైకి పంపించాల్సిన అవసరం ఉంటుందన్నమాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతిగా అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నారని వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మనోహర్ ను వడ్డెర కులస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులాల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అందులో భాగంగానే 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల తాము సీఎం కు ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణస్వామికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో వడ్డెల సంఘ నాయకులు భాస్కర్ జగ్గ దాము దేవ తదితరులు పాల్గొన్నారు వడ్డెల కార్పొరేషన్ డైరెక్టర్ గా రావడం కారణం డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆశీర్వాదంతో పార్టీలో కార్యక్రమాలు పాల్గొనాలని పూర్తిగా పాల్గొనడం దాని వల్ల ఆయన డిప్యూటీ డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఆశీస్సులతో పార్టీ పాల్గొన్న కార్యక్రమం వల్ల ఈ రోజు వడ్డెర కార్యక్రమంలో నాకు డైరెక్ట్ వస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతో అనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి బీసీలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సముచిత స్థానం ఇవ్వడం జరిగింది ఆ భాగంలో జీడీ నెల్లూరు కాన్స్టిట్యూన్సీ పెనుమూరు మండలం కేవట్టిపల్లి ఏ మనోహర్ గారికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ఈ జన్మాంతం కూడా నారాయణస్వామి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మనోహర్ గారు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనటువంటి మనోహర్ గారు ఈ జిల్లాలో కాదు అందరికీ కూడా కులపరంగా వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కూడా కానీ అందరికీ తెలియజేసి జాతి ఉన్నతికి పాటుపడతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం జై జగన్ మా వడ్డెర్ని గుర్తించి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఏళ్ళ తర్వాత మాకు ఫెడరేషన్ చైర్మన్ కోచ్చారు మనోహర్కు కాబట్టి మాకు ఎంతో సంతోషం డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారికి వంద నమస్కారాలు పెడుతున్నాం ఆయనకు మమ్మల్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఎన్నికలు తెచ్చాడు అలాగే జగన్మోహన్ రెడ్డి మా వడ్డీలందరినీ డెవలప్ చేస్తాను కాశీలో అందరూ కృషి చేస్తున్నాము కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలు మాకు చైర్మన్ తరఫున ఇక్కడ డిప్యూటీ సీఎం తరఫున మాకు అన్ని విధాలుగా మా సేవలు ఇచ్చి మా కులాలందరినీ డెవలప్ చేశారు ఒక నమ్మకంతో మేము తీర నమ్ముకున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నేను వేలం పాట ద్వారా 184,600 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈఓఆర్డీ గఫూర్ తెలిపారు గురువారం స్థానిక కందూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా పెద్ద చెరువు 81,000 తిప్పనాయన చెరువు 21,000 వీరనాయన చెరువు 35,500 జోలవారి కుంట 20,000 రూపాయలు బాపన కుంట 27,100 రూపాయలు మొత్తం 184,600 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆయన ప్రకటనలో తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలకి మండల విద్యాశాఖ తరఫున సంతాపం తెలిపారు పుంగనేరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు 74 సంవత్సరాల రాణి ప్రమీలాదేవి అనారోగ్యంతో గురువారం వేకువజామున నాగపాలెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు ఈమె మృతికి ఎంఈఓ కేశవరెడ్డి బీఆర్జీ హెచ్ఎం వెంకటరమణారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం తిరుమలమ్మ పూర్వపు విద్యార్థులు ఎస్ఐ హరిప్రసాద్ పోస్టు మాస్టర్ నాగరాజు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్జేబి భరత్భూషణ్ గండికోట పరమేశ్వర్ ఆప్టెక్ హరి తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు ఎంఈఓ మాట్లాడుతూ బసవరాజ ఉన్నత పాఠశాలలో చదివి అక్కడే స్కూల్ సహాయకురాలుగా ప్రధాన ఉపాధ్యాయురాలుగా 2006 సంవత్సరంలో విధులు నిర్వర్తించి అక్కడే పదవి విరమణ చేసిన ఘనత రాణి ప్రమీలాదేవికి దక్కిందన్నారు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి వారి ఉన్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి గురువారం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీవారు
చక్కగా గోవింద గోవింద అంటూ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షించారు. సూర్య ప్రభావాహనముపై సూర్య కోటి సుతేజుడు శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజననితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజననితుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమా కరుడు శివాది వంద్యుడు భవభరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ మేనేజర్ రసూల్ ఖాన్ అన్నారు. గురువారం స్థానిక పురపాలక కార్యాలయంలో పట్టణంలోని 16 సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్వో రామకృష్ణ పాల్గొన్నారు. అది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ నంది గారి ఇంకో కొటేషన్ చెప్పారు కదా, బాగా అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో, ఎక్కడైనా సరే ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ ఎక్కువ పెరుగుతున్నాయో అక్కడ ప్రజా పారిశుద్ధ్యం అనేది పుట్టబడుతుంది అని అర్థం. ఎక్కడైతే రక్షక పట్టణ పోలీస్ స్టేషన్స్ పెరుగుతున్నాయో అక్కడ న్యాయం అనేది లేదు, నేరాలు పెరుగుతున్నాయి అని అర్థం. అంటే పారిశుద్ధ్యాన్ని మనం సక్రంగా నిర్వహించినామనుకో రోగాలు బారిన పడవు. నేరాలు చేస్తేనే మనకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చూద్దాం. ఎక్కడైతే నేరాలు ఎక్కడా ఉంటాయో పోలీస్ స్టేషన్ అవసరం ఉండదు. అంటే నీతి నియమాలను అనేది పాటించి మనం పరిశుభ్రత శుభ్రంగా పెంచుకుంటే కూడా మనము దేశ సేవ చేసినట్టే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి. నవంబర్ 7వ తేదీన వర్చువల్ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి బాబునాయ్. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి, సూచిస్తున్న సీఏ గంగిరెడ్డి.
తిరిగి కేసటివి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.